బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. నిన్న సాయంత్రం మొదలైనటువంటి వర్షం రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కూడా దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ లో కూడా నిన్న రాత్రి మొదలైనటువంటి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది ఉదయానికి కూడా. దీంతో చాలా కాలనీలు కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. హైదరాబాద్తోనే పాటుగా మిగతా అన్ని జిల్లాలలో కూడా కుండపోత వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో అధికారులు కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పటికీ గోదావరి కూడా ఉగ్రరూపం దాల్చింది. నిన్న సాయంత్రం 26 అడుగులకు ఉన్నటువంటి గోదావరి ఈరోజు ఉదయానికి 31 అడుగులకు మించి ప్రవాహం కొనసాగుతుంది. గంట గంటకి గోదావరి ఉధృతి కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలవరం దగ్గర కూడా అక్కడ భారీగా వరద నీరు చేరుతుండటంతో పోలవరం పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే కూడా దగ్గరుండి అక్కడ పూర్తిగా ఈ యొక్క వర్షానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అక్కడ చూస్తున్నారు. పెరుగుతున్నటువంటి వరదకు సంబంధించినటువంటి పరిశీలన కూడా కొనసాగిస్తున్నారు. సో ఇది ఇంకా 2 రోజుల పాటు కంటిన్యూగా ఇలానే వర్షం పడుతుందనేటువంటి అంచనాను వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భంలో పూర్తిగా రాను గంట గంటకి గోదావరి మరింత పెరిగి ఆందోళనకరంగా మారబోతుందనేటువంటి ఒక అంచనాకైతే వస్తున్నారు. ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి 41 అడుగులు కూడా మించేటువంటి అవకాశం ఉంది గోదావరి ప్రవాహం అనేది కూడా చెప్తున్నారు. సో 40 దాటిన తర్వాత హెచ్చరికలు జారీ చేస్తారు. ఆ తర్వాత లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగతా డ్యాంలన్నీ కూడా ఇప్పటికే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో గత వారం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో గోదావరి కొంత కదలిక మొదలైంది, గోదావరి ప్రవాహం మొదలైంది. బట్ నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క వరద ప్రవాహం అనూహ్యంగా ఒక్కసారిగా పెరిగింది. దీంతో గంట గంటకి కూడా చాలా వరకు వరద గోదావరిలో ప్రవహిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇటు శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద నీరు చేరుతుంది. సో మొన్నటి వరకు అటు నాగార్జున సాగర్ కూడా డ్యాంలో పూర్తిగా నీటి నిల్వ లేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు డ్యామ్ నిండేటువంటి పరిస్థితికి కూడా కొనసాగుతుంది. క్రమంగా అక్కడ కూడా నిన్న సాయంత్రం 37,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం జలాశయానికి వదిలారు. సో ఇప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా కొనసాగుతుంది. ఇన్ఫ్లో కంటే కూడా అవుట్ఫ్లో తక్కువ కొనసాగుతుంది. పైనుంచి వచ్చేటువంటి వరద కారణంగా శ్రీశైలం డ్యాంలోకి కూడా భారీ వరద నీరు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నాగార్జున సాగర్ కూడా ముఖ్యంగా ఖమ్మంలో పూర్తిగా మిగతా చెరువులు డ్యాంలన్నీ కూడా నిండుతున్నటువంటి ప్రాజెక్టులు నిండుతున్నటువంటి సందర్భంలో అక్కడ కొంత మొత్తం 14 గేట్లు తాడిహట్టి దానికి సంబంధించి 14 గేట్లు కూడా విడుదల చేశారు. అక్కడ క్రమంగా వరద మరింత పెరుగుతుంది. ఖమ్మంలో చాలా హెవీగా వర్షాలు పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క మత్తర్లు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఆందోళనగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో పూర్తిగా ఒక మోస్తారు వర్షం నైట్ నుంచి భారీగా పడకపోయినా కూడా కంటిన్యూగా ఒక వర్షం కొనసాగుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ కూడా వరద ప్రవాహంతోనే కొనసాగుతున్నాయి. ఉదయం ఆఫీసులకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఈ యొక్క వర్షంలోనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాటర్డే కాబట్టి కొంత వెసులుబాటు కలిగింది. అందరి ఉద్యోగులకి ఐటీ ఉద్యోగులకి కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మార్నింగ్ అవర్స్లో అయితే కనపడలేదు. నిన్న సాయంత్రం మాత్రం నైట్ ట్రాఫిక్ అయితే బాగానే స్తంభించినట్టు కనిపించింది వర్ష బీభత్సంతో రాత్రి. ఇది ఇలానే కంటిన్యూగా కొనసాగితే లోతట్టు ప్రాంతాలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలలో స్కూళ్లకు కూడా సెలవును ప్రకటించడం జరిగింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూల్లోకి పిల్లలు రావద్దంటూ కూడా మెసేజ్లు కూడా వెళ్ళడం జరిగింది. ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఇది క్రమంగా ఈ రెయిన్స్ ఇలానే కొనసాగితే ఇంకేం చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా కాలనీలు మునిగేటువంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నాయి వాటిని గమనించి డ్రైనేజీ కంటిన్యూగా పారేందుకు, ఎక్కడ కూడా స్టక్ అవ్వకుండా ఉండేందుకు, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే దాన్ని వెంటనే మూసివేయడానికి అక్కడ సిబ్బందిని కూడా అలర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు జిహెచ్ఎంసీ కూడా చేస్తుంది. ఏదేమైనా కూడా నిన్నటి నుంచి నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా అన్ని జిల్లాలలో కూడా విస్తరించి పూర్తిగా వర్ష బీభత్సాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. దీంతో రైతుల కళ్ళలో కొంత ఆనందం కలుగుతుంది. చాలా వరకు చెరువులు ప్రాజెక్టులు నిండలేదనేటువంటి ఒక ఆందోళన మొన్నటి వరకు కనిపించింది. కానీ ఈ వర్షాలతో ప్రాజెక్టులు అన్నీ కూడా కలకల్లాడుతున్నాయి, నదులు కూడా పొంగి పొరలుతున్నాయి. కొంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం రైతుల నుంచి కనిపిస్తుంది. బట్ కానీ ఇది ఎక్కువైతే మరింత ఉధృతంగా మారితే అది చాలా ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వర్షాలు అయితే ఇంకా 2 రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.